హాయ్ ఫ్రెండ్స్, నేను నివాస్ రెడ్డి. మీరు చూస్తున్నారు సమీంద ట్యాక్టిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ర్యాల్లో కంపెనీ వారి వాకింగ్ టైప్ రైస్ ట్రాన్స్ప్లాంటర్ వరి నాటు వేసే యంత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్లీజ్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వరి నాటు వేసే యంత్రానికంటే ముందు మనం లోవోల్ కంపెనీ వారి వరి నాటు వేసే యంత్రాన్ని రివ్యూ చేసాము. ఇంకెవరన్నా వీడియో చూడకుంటే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్నది వచ్చేసి ర్యాల్లో కంపెనీ వారి వరి నాటు వేసే యంత్రము. ఇది వచ్చేసి వాకింగ్ టైపు. మనము వెనుక పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనం నెట్టే అవసరం అలా ఏమి లేదు. ఇంజనే తిప్పుతుంది. జస్ట్ మనం హ్యాండిల్ పట్టుకోవాలి. పవర్ టిల్లర్ టైప్ ఉంటుంది. ఈ ర్యాల్లో కంపెనీ వచ్చేసి భారతదేశ కంపెనీ. ఇది మేడ్ ఇన్ ఇండియా ఈ మెషిను. ఇక్కడ మనము హైటెక్స్ అగ్రి ఎగ్జిబిషన్ హైదరాబాద్లో మనకి డెమో అయితే చూపిస్తున్నారు ఇక్కడ పెట్టి మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ మెషిన్ పైన కనిపిస్తున్నాయి కదా నారు, అలా వాళ్ళు ఈ మెషిన్లో పట్టే సైజుని బట్టి వాళ్ళు పట్టీలు తీస్తారు. ఆ పట్టీలలో కరెక్ట్ సైజుని బట్టి మనం నారు పోసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే కుదరదు. ఇది ఆపరేటింగ్. మొత్తం పవర్ టిల్లర్ టైపు, హ్యాండ్ ఆపరేటెడ్. అలా మనం నెట్టే అవసరం ఉండదు. ఆ వీల్స్కి అయితే మొత్తం ఇంజన్ ఆపరేట్ చేస్తుంది. ఇలా హైట్ అయితే మనం పెంచుకోవాల్సి ఉంటుంది, ఎంత కావాలంటే అంత. ఇప్పుడు దాన్ని బట్టి మనం ప్రెస్ చేస్తే చేతికిలోకి వచ్చేస్తుంది. మనం జస్ట్ హ్యాండిల్ చేయాలి దాన్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న వరి నాటు వేసే యంత్రం వచ్చేసి 4 రోస్, అంటే 4 వరుసలు నాటైతే వస్తుంది. ఇందులో 6 రోస్ కూడా ఉంది, అంటే 6 వరుసలు నాటుది కూడా ఉంది. ఆప్షనల్, మనకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మెషిన్లో వచ్చేసి మనము నాటు విధానం అడ్జస్ట్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర నాటు వేసుకోవడానికి. ఇంకా దీని పూర్తి వివరాలు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ మెషిన్లో వచ్చేసి యమహా కంపెనీ వారి 171 సీసీ గల పెట్రోల్ ఇంజన్ ఉపయోగించారు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 4 లీటర్లుగా ఉంది. ఈ మెషిన్ యొక్క పూర్తి బరువు 100 కేజీలు మాత్రమే, ఎందుకంటే ఈ మెషిన్లో పూర్తిగా ఫైబర్ని అయితే ఉపయోగించారు, దిగబాట్లు ఉండకుండా. ఫ్రెండ్స్, మనం ఈ మెషిన్ని ఉపయోగించి రోజుకి 5 ఎకరాల వరకు అయితే నాటును వేసుకోవచ్చు. దీన్ని వాడి నాటు వేయడానికి 2 వ్యక్తులు ఉంటే అయితే సరిపోతుంది. ఒకరు నారు పెట్టడానికి, ఒకరు ఆపరేట్ చేయడానికి. ఇప్పుడు ఈ మెషిన్ యొక్క వివరాలన్నీ వారి నోటుతోనే విందాము, కంపెనీ వారితో. రాలో రైస్ ట్రాన్స్ప్లాంటర్ 4 రోస్, 6 రోస్ ఉంటా ఉంటుంది. సో దీని బెనిఫిట్ ఏంటంటే, మనకి చాలా వరకు దాడి ఏదైతే వేస్తామో అనేది మనం వరి నాటేస్తామో ఆ సందర్భాల్లో మనకి చాలా షార్టేజ్, అంటే లేబర్ షార్టేజ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే టైంకి నాటేయడం ఇది తీసుకుంటే ఏంటంటే మనకి లేబర్తో పని లేకుండా ఒక పర్సన్ జస్ట్ ఒకటే ఒక పర్సన్ మనకి ఉంటే ఇలా నాటనే చేసుకోవచ్చు. లేబర్తో అవసరం ఉండదు. ప్లస్ టైం టు టైం నాటే పర్ డే వచ్చేసి 3 to 5 ఎకర్స్ వరకు నాటేసుకోవచ్చు. దీనికి ప్రత్యేక నర్సరీ ఈ మాదిరిగా మనం పెంచుకోవాల్సి వచ్చింది. నాట్ నర్సరీ పెంచుకోవాలి. ఈ నాట్ నర్సరీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం గేరేస్తే అవి రన్ అవుతూ ఉంటారు. సో ఆపరేటింగ్ అనేది చేస్తాం. దీన్ని వాక్ అండ్ వాక్ నడుస్తూ ఉంటారు. పర్ ఎకర్ వచ్చేసి 2 అవర్స్ పడుతుంది. పర్ ఎకర్కి వచ్చేసి 2 లీటర్ పెట్రోల్ కన్సూమ్ చేసుకుంటూ ఉంటుంది. 3 to 5 ఎకర్స్ వరకు మనము ప్యాడీ అనేది చేసుకోవచ్చు, అంటే నాటి అనేది చేసుకోవచ్చు. లేబర్ ఒక ఇద్దరు ఒకరు నర్సరీ వాళ్ళు ఒకరేమో దీన్ని ఆపరేటింగ్ చేస్తూ ఉన్నారు. సో మనము ఎర్లీగా అంటే 15 డేస్ టు 18 డేస్ ఒక వయసుగా నాటు మనం ఇంకా నాటేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా 30 డేస్ ఎబో అవుతుంది, అంటే నాటేసుకోవాలి. ఇది ఒకవేళ మనకి ఒక ఫార్మర్ దగ్గర ఉన్నట్లయితే అంటే రాత నారు ఎర్లీగా నాటేసుకోవచ్చు. 15 డేస్ 18 డేస్ వరకు మనము నాటేసుకోవాలి. ఇంకోటి ఇది అచ్చమైన ఉంటుంది. ఈ కర్రలు ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో గవర్నమెంట్ ప్లాంట్స్ అంటే ఎన్ని ప్లాంట్స్ పెట్టుకోవాలి, 5, 6, 7, 8 అదొక అచ్చమైన ఉంటుంది. ప్లస్ ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ పెంచుకోవచ్చు, 3 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్ అని ప్లాంట్ పెంచుకోవచ్చు. కానీ ఏదైతే సాగు సాగు మధ్య డిస్టెన్స్ ఉంటాయో అది కాన్స్టెంట్ ఉంటుంది. దాన్ని స్థిరం, దాన్ని మనం పెంచుకోవాలని తగ్గించాలి. ఒకవేళ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవుతుంది. మీకు వీడియోస్ సంబంధించిన వీడియోస్ కూడా పంపిస్తాం. ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మీకు 3.5 లాక్స్ ఉంటుంది. ప్లస్ 6 రోజు వచ్చేసి 4.2 ఉంటుంది. ఫర్దర్ ఏమైనా డీటెయిల్స్ ఏమన్నా డిస్కౌంట్ కావాలంటే కంపెనీ మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారు.